రెండుసార్లు కరోనా వచ్చింది తెలుసుకే మీకు. మావిడికి నా కొడుకులకి ఇద్దరికి ఒకసారి వచ్చింది. నలుగురు ఏఐజీ హాస్పిటల్లో ఉన్నాం. సీవియర్ అయింది. అప్పుడు అయిన తర్వాత తెలిసి అప్పుడు భారతి మేడం గారు సీఎం గారు వాళ్ళే హాస్పిటల్కి ఫోన్ చేసి ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి గారు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారితో చెప్పి వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళండి నలుగురు ఒకసారి కరోనా వచ్చింది కొద్దిగా కేర్ తీసుకోండి అని చెప్పారు. చెప్తే ఆ చైర్మన్ గారు నాగేశ్వర రెడ్డి గారు ఆయనే రెండు రోజులు మా దగ్గరుండి మా నలుగురికి ఆరోగ్యం బాగుండేలా చూసుకొని ఇంటికి పంపించారు. కాదు అలీగారి లాగా నాకు ఆయన పదవి చదివితే మీకు చెప్పుకోవడానికి ఏమైనా సిగ్గు? అది సిగ్గుపడే విషయమా? అది కదా, ఇదే థ్యాంక్స్ చెప్పడానికి. లేకపోతే ఇట్లా ఎవరు ఇప్పుడు నా నేను మామూలు కార్యకర్తలు అంటే అనుకోండి సార్, అలాంటి మరి నాకు మా కుటుంబానికి కరోనా వచ్చే వాళ్ళు సీఎం దంపతులు నా అభినందించారంటే దానికి నాకు సహాయం చేశారంటే మాట సహాయం అది నాకెంత గొప్ప విషయం. అది వచ్చి ఎప్పుడు వచ్చి ఇక్కడికి వెళ్ళలేక మీకు తెలుసు రెండున్నరేళ్లలో మనం మీటింగ్కి సినిమా పరిశ్రమ గురించి ఇప్పుడు వెళ్ళి అప్పుడు అడిగా రెండు నిమిషాలు ఏముండే అపాయింట్మెంట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పానా మీరు అయ్యా అన్నా నా అది తెలియదు అన్నా. నేను సినిమా వాడిని అన్ని సినిమాల గురించి నాకు తెలియదు. నా సినిమా గురించి అడిగితే నేను చెప్తా. మిగతా ఏమైనా డౌట్ కావాలంటే పక్కనే మీకు దగ్గరలో ఉన్నారు సీఎం గారి కార్యాలయం అక్కడికి వెళ్తే మీకు వివరాలు దొరుకుతాయి. వాళ్ళు బాగా అంటే సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఉండేవి సార్, వాళ్ళందరూ కలిపి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ మాట్లాడుకొని ఒక ఒక లెక్కకు వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తా అన్నారు. మీరు ఇవ్వచ్చు, అది ఇవ్వాలి కదా. మరి మా చిన్న నిర్మాతలకు ఏం కావాలో పెద్దలకు ఏం కావాలో చెప్పారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కలుపుకొని మొన్న మీటింగ్ వేసుకున్నారు కదా ఛాంబర్లో, అవన్నీ మాట్లాడుకొని ఏదైతే ఇండస్ట్రీ బాగుంటుంది అని ఆ లెక్కతో వస్తారు ఇక్కడికి. అయ్యా ఉద్దేశపూర్వకంగా మీ దగ్గర సాక్షి ఉంటే చెప్పడం, నా దగ్గర సాక్ష్యాలు లేవు అన్న. థ్యాంక్ యూ అన్నా అన్నా. అంటే కాదన్నా, ఇది మన ఆరింటికి ఫ్లైట్ లేట్ అయిపోయింది అన్నయ్య, లేకపోతే మాడేవాడిని దిగి కావాలని జీవోని ఆలస్యం చేసింది. సినిమా హాళ్ళ వద్ద పోలీసులు పెట్టి మరీ టికెట్ రేటు పెంచకుండా సార్ మీకు మాట చెప్పమంటారా? అన్నిటికీ మాట చెప్తా. అదే అందుకే మాట చెప్తా, ఇక అడగొద్దు లాస్ట్లో. ఇప్పుడు సినిమాల్లో నేను కూడా హీరో వేషాలు వేసా, మెంటలకి ఇష్టం అయింది తెలుసు కదా. మేము సినిమాల్లో మాత్రమే హీరోలం, రియల్ లైఫ్లో హీరో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి 150 సీట్లు గెలిచాడు, హానెస్ట్ ఫెలో కాబట్టి, మంచివాడు కాబట్టి, మానవత్వం ఉన్నాడు కాబట్టి. అలాంటి వాడి మీద నిందలేశారంటే వాడు భూమిలో వందడు కిందకు పాతుకుపోతాడు. అందుకని చెప్పడానికి వేస్ట్ పద.